కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపికలోనే ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే మరణంతో ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోమని జనసేన ప్రకటించింది. శనివారం బహిరంగ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసేశారు. మరోవైపు ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధాను ఇప్పటికే ప్రకటించగా టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఒబులాపురం రాజశేఖర్ బరిలో నిలిపింది. ఇక బద్వేలు ఉప ఎన్నిక పోటీపై బీజేపీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. కడపలోని ఓ ఫంక్షన్ హాల్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. కడప జిల్లా అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. బద్వేల్ సమగ్ర అభివృద్ధికై రెండు జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఏపీకి సంబంధించిన 80 పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యం ఉందని చెప్పారు. పథకాలకు నిధులు కేంద్రానివి, పేర్లు జగన్ వంటూ విమర్శించారు. కేంద్ర పథకాల నిధులను ఏపీ ప్రభుత్వం ఆదాయంగా చూపి బ్యాంకుల్లో అప్పులు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని గ్రహణం పట్టిందన్న ఆయన అమరావతి కొనసాగింపుపై జగన్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై జగన్ కు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.